ఈ మధ్య మనం సౌమ్య శెట్టి అనే పేరును తరచూ వింటూ ఉన్నాం. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా కెరీర్ స్టార్ట్ చేసి షార్ట్ ఫిలిమ్స్లో యాక్ట్ చేసి ఈ మధ్యే చిన్న చిన్న సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుని బిజీగా ఉన్న సౌమ్య శెట్టి జీవితంలో అకస్మాత్తుగా జరిగిన ఒక ఘటన ఆమె మీద తీవ్ర ప్రభావమే చూపించిందని చెప్పాలి. బంగారాన్ని దొంగిలించిన కేసులో సౌమ్య శెట్టిపై ఫైల్ అయిన ఒక కంప్లైంట్ వల్ల మళ్ళీ ఆమె మీడియాలో సంచలన వార్తగా చక్కర్లు కొట్టారు. నిన్న మొన్నటి వరకు సౌమ్య నిజంగానే మౌనిక ఇంట్లో బంగారాన్ని దొంగిలించిందనుకున్నారు. అయితే తాజాగా సౌమ్య శెట్టి మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలో అసలు జరిగిందేంటి అన్నది చెప్పాక ఈ విషయంలో కొత్త కోణాలు బయటకు వచ్చాయి. సౌమ్య శెట్టి తన భర్త బలరాం శెట్టితో కలిసి మరీ ఇంటర్వ్యూలో ఏం పంచుకున్నారో ఈ వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిశా టీవీ. 23 ఫిబ్రవరిన విజయనగరం జనపాల ప్రసాద్ బాబు తమ ఇంట్లో సౌమ్య శెట్టి 150 తులాల బంగారాన్ని దొంగిలించిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దాంతో ఒక్కసారిగా వార్తల్లో వ్యాపించింది విషయం. జనపాల ప్రసాద్ బాబు కూతురు మౌనిక, సౌమ్య శెట్టి కొన్నేళ్లుగా మంచి స్నేహితులుగా ఉన్నారు. సౌమ్య మౌనిక ఇంటికి తరచూ వస్తూ పోతూ ఉండేది. అలా వాళ్ళ స్నేహం సాగుతూ ఉండగా సడన్గా 23 ఫిబ్రవరిన సౌమ్య శెట్టి మీద మౌనిక కేసు వేసింది. అసలు జరిగిందేంటన్నది సౌమ్య శెట్టి ఈ 2-3 రోజులుగా బయటకు వచ్చి చెప్పే ముందు వరకు కూడా నిజంగా సౌమ్య శెట్టి దొంగిలించిందనే అందరూ అనుకున్నారు. కానీ సౌమ్య చెప్పిన విషయాలు మౌనిక ఇచ్చిన కంప్లైంట్కు, మౌనిక క్రియేట్ చేసిన కథకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయట. ఇంతకీ జరిగిందేంటి? అది 2 ఫిబ్రవరి. సౌమ్యను ఇంటికి పిలిపించుకుని మౌనిక తన పరిస్థితిని ఇలా చెప్పుకుంది. నేను ఒక సమస్యలో ఇరుక్కున్నాను. నాకు ఒక అతనితో ఉన్న అక్రమ సంబంధంలో ఆయనకు నేను న్యూడ్ కాల్ చేశాను. అది బై మిస్టేక్ స్నాప్చాట్లో అప్లోడ్ అయితే కొందరు స్క్రీన్ రికార్డ్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మా ఇంట్లో తెలిస్తే నేను నా కూతురు చనిపోవటం తప్ప మరో మార్గం లేదు. కాబట్టి నేను నీకు కొంచెం బంగారం ఇస్తాను, దాన్ని అమ్మి పెట్టు. ఆ డబ్బును మనం మా ఇంట్లో సాంగ్ షూట్ అని చెప్పి బయటకు వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తున్న వారికి ఇచ్చేద్దాం. ఇదంతా అయ్యాక నేను సౌదీ వెళ్ళి నా భర్తతో హ్యాపీగా ఉండిపోతాను అని అన్నదట. ఎమోషనల్గా కొట్టేసరికి సౌమ్య మరో దారి లేక 25 లక్షల విలువైన బంగారాన్ని తీసుకోవడానికి ఓకే చెప్పింది. ఆ బంగారాన్ని కూడా డైరెక్ట్గా మౌనిక కిందకి దొంగచాటున తీసుకువచ్చి సౌమ్య కారులో పెట్టింది. అనుకున్నట్టుగానే ఒక 10 లక్షల మందం బంగారాన్ని సౌమ్య అమ్మి పెట్టింది. అయితే 26 ఫిబ్రవరి ఇద్దరూ కలిసి ఆ డబ్బులను ఇతర వ్యక్తులకు ఇవ్వాల్సి ఉండగా 23వ తేదీన సౌమ్య మీద మౌనిక కేసు పెట్టింది. అందులో 105 తులాల బంగారాన్ని ఆమె విడతల వారీగా దొంగిలించినట్టుగా ఉంది. అయితే సౌమ్య దొంగిలించినట్టుగా ఎలాంటి ప్రూఫ్స్ లేకపోయినా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల సౌమ్య మీద తప్పుడు కేసు బనాయించి ఆమె జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. జనపాల ప్రసాద్ బాబు తన కూతురు మౌనికను కాపాడటానికి పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా ప్రభావితం చేశాడు అని సౌమ్య మీడియా ముందుకు వచ్చి కన్నీరు పెట్టుకుంది. ఇన్నాళ్ళుగా తాను బయటకు వచ్చి ప్రపంచానికి నిజం చెప్పకుండా తనను అన్ని రకాలుగా లాక్ చేశారని ఆమె బోరుమంది. ఏంటో ఈ మధ్య మంచి చేయాలనుకున్నా ఈ రోజుల్లో ముంచేస్తున్నారు జనాలు.